రాజకీయాలు రాజకీయంగా చేద్దాం, కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. రాజయ్య, నువ్వు నా తమ్ముళ్ళు లాంటివే కానీ మా అమ్మ 93 సంవత్సరాలు ఉంటుందిరా, మా అమ్మ గురించి కూడా మాట్లాడాలన్నారా నువ్వు? అది అవసరమా? ప్రజల మధ్యన తిరుగు, ప్రజలతో మంచి అనిపించుకో, పార్టీతో మంచి అనిపించుకో, మళ్ళీ టికెట్ తెచ్చుకో, నేను వద్దంటాను. బ్రహ్మాండంగా ప్రజలు నిన్ను బ్రహ్మరథం మడుతూ ఉంటే కేసీఆర్ గారు నాకెందుకు టికెట్ ఇస్తారు? నాకు ఇయ్యరు కదా, నీకే ఇస్తారు. నా సలహా, ఒక నీకంటే సీనియర్గా ఒక సలహా, మంచి పనులు చేయి, అందరితో మంచి అనిపించుకో, మళ్ళీ టికెట్ తెచ్చుకో, మళ్ళీ గెలువు, నేను వద్దంటాను. నిర్ణయం పార్టీది, కేసీఆర్ది, నాది కాదు కదా. నేను నీ కుటుంబం నుంచి మా గురించి మాట్లాడితే కుటుంబం మొత్తము, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను కనుక మాట్లాడితే నీ కుటుంబం మొత్తము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంతమంది మా మహిళా సర్పంచ్ ఉన్నారు, అందరినీ నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు. ఈ ఈ పిల్లలందరినీ బిడ్డనే పిలుస్తాను, వాళ్ళు కూడా నన్ను తండ్రి లెక్క చూస్తారు. ఎవరైనా నీ ఆలోచన ఏంద్రాబాయ్, నీ వ్యవహారం ఏంది? అసలు నీ ఆలోచన ఏంది, నీ వ్యవహారం ఏంది? కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సిన పిల్లలను వాళ్ళను బదనాం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణమేమో కానీ వారు నా పైన వ్యక్తిగతంగా, నా తల్లి పైన, నా బిడ్డ పైన ఒక స్థాయిని మరిచి, తాను ఒక ఎమ్మెల్యేననే విషయాన్ని మర్చిపోయి, తాను ఒక డాక్టర్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్న విషయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. 7వ తారీఖు నాడు తాటికొండ గ్రామంలో మాట్లాడినప్పుడు నేను ఒక ఇంత బాధపడ్డాను. నేను 2014లో 2018లో ఆయన గెలుపు కొరకు చాలా కష్టపడి పనిచేశాను. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా, పార్టీ నియమావళిని కూడా ఆలోచించకుండా వారు నా పైన, నా కుటుంబం పైన ఎందుకో కారణం తెలియదు కానీ దాడి చేస్తున్నారు. విషయానంతా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొచ్చాను. ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నాడు, నువ్వు తొందరపడకు అని వారు చెప్పారు. మళ్ళీ నిన్నటి రోజున హిమ్మత్ నగర్లో కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ అదే భాషను, అదే తీవ్రస్థాయిలో నాపైన విమర్శలు చేయడాన్ని చూసిన తర్వాత, నేను వివరణ ఇచ్చుకోకపోతే ప్రజలు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందేమో అని ఆలోచించి పత్రికా విలేకరుల సమావేశం ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. నాకొక విషయం చాలా ఆశ్చర్యంగా ఉన్నది, చాలా దిగ్భ్రాంతికి కూడా గురి చేసింది. వారు ఒక క్వాలిఫైడ్ డాక్టర్, దాదాపు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొంత పరిణితి ఉంటుంది, కొంత సభ్యత నేర్చుకుంటారు, కొంత సంస్కారం కూడా నేర్చుకుంటారని నేను ఆశపడ్డాను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన నా తల్లి కులం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులో తల్లి కులము కాకుండా తండ్రి కులం మాత్రమే పిల్లలకు వర్తిస్తుందని చాలా స్పష్టంగా కోర్టు తీర్పు ఉన్నది. అది చట్టం కూడా, కనీస పరిజ్ఞానం కూడా ఆయనకు లేదా అని అడుగుతున్నాను. తల్లి అనేది సత్యము, తండ్రి అనేది అపోహ అని, అంటే తల్లి అనేది సత్యము, తండ్రి అపోహ మాత్రమే.